నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. మన నినాదం అమ్మానాలను పూజించుకుందాం, అష్టైశ్వర్యాలు సంపాదించుకుందాం, అదేవిధంగా ఆసనాలని ప్రాణాయామాలు ఆచరిద్దాం, చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం ఉన్నాం విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో. ఈరోజు ఇంతకుముందు చెప్పినటువంటి ఎపిసోడ్లో మనం స్టాండింగ్లో హిప్స్ ఎలా తగ్గించుకోవాలనేది చూసాం, ఇప్పుడు సిట్టింగ్లో ఎలా తగ్గించుకోవాలని చూద్దాం. ఫస్ట్ దానికి అందరు చెప్పేది బద్ధకోణాసన వేరియేషన్స్. బద్ధకోణాసన వేరియేషన్స్ మీన్స్ బటర్ఫ్లై. బటర్ఫ్లై మే అచ్చా కమ్ హోతా, లేకిన్ బటర్ఫ్లై మే హమే వేరియేషన్స్ కరవాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ లెగ్స్ లూజ్ కర్ లేనా, లెగ్స్ లూజ్ కర్ లేనా, లెగ్స్ కెత్నా లూజ్ కరా తో ఎత్నా వేసా లెగ్స్ ఎంత ఫాస్ట్ బాద్ మే ఏసా మార్ లేనా, ఫాస్ట్ మారు. Yes, like this. And knees, knees thoda, just relaxation ke liye. Knees, only knees. Only knees, yes. Aisa bhi kar lena, aisa bhi kar lena. Ye hone ke baad mein, like this. Thoda ye leg aisa, like. Badhakonasana means aisa bolte sab log. Yeah. Hame thoda totally thoda change karenge. Aisa, upar uthana. Abhi kidhre pad rahe, thais mein, hip mein pad rahe na? Yeah. Just only holding karke. एस इधर करो, वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन होल्ड करो, टेन नाइन एट सेवन सिक्स फाइव फोर थ्री टू वन रिलैक्स. किधर पड़ा ये तेईस में सुबह ये ना, हाँ अभी तो ये बद्धकोणासन में और एक बार ले लो. ऐसा सीट करना, हैंड्स ऐसा मूवमेंट देके लाइक दिस, ये ना जस्ट मूवमेंट दे दो, जस्ट मूवमेंट. ये ना इसमें तो बटक्स में लाइक दिस ऐसा थोड़ा उठा के ऐसा बैठना लाइक दिस, जस्ट जस्ट लिव जस्ट लाइक दिस. अभी मारो लाइक दिस बटरफ्लाई, जस्ट ओनली मूवमेंट, थोड़ा फास्ट मार, वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन रिलैक्स. इला चेयटं वल्ल मगवारिकी मंचिदी, आड़वारिकी मंचिदी. ओन्ली मनं बटक्स की एक्सर्साइज चेस्तुन्नाम, थाइस की एक्सर्साइज चेस्तुन्नाम अनुकुंटाम, कानी यूट्रस मंचि याक्टिव अवुतुन्नाय, प्रोस्टेट मंचि याक्टिव अवुतुंदि. काबट्टी अंदुकने आड़वारिकी मगवारिकी एक्सर्साइज चाला मंचिदी, चाला लाभालु उन्नायि. అలాగే ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చాలా ఇంపార్టెంట్. మీకు నడుము నొప్పి సంబంధించి లేకపోతే లోపల ట్యూమర్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి. హెల్దీగా ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు, దీనివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ చెప్పడం మన ధర్మం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి. కానీ ఆడవాళ్ళకి చక్కటి అద్భుత ఔషధం అని కూడా చెప్పవచ్చు ఈ బద్ధకోణాసన వేరియేషన్స్. ఇప్పుడు మనం చెప్పబోయేవి ఇది నార్మల్ డెలివరీకి కానీ, అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, నార్మల్ డెలివరీకి కానివ్వండి, ఇటువంటి వాటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పద్మాసనంలో ఉండి మనం ఎక్స్పెషల్లీ మనం బటక్స్ కోసం అన్నాం కదా, మరి బటక్స్ కోసం ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం, మా గురువు గారు మాకు ఇది ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇదేంటంటే ఎక్స్పెషల్లీ పద్మాసనంలో కూర్చోవాలండి. మీకు వేయటం రాకపోతే నార్మల్గా ఒక లెగ్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని బటక్స్ పైన ఇలా ఉండి బటక్స్ని చూడండి, ఇలా దంచండి బటక్స్ని చూడండి. బటక్స్ పైన పడుతుంది కదా, ఏ కామాలి చూడండి, హాయిగా నలుగుతుందా అంటే, నీకు నలుగుతుందా అంటే తెలుగు అర్థం కాదు, అంటే దబ ప్రెషర్ ఆరేనా, ఏసా ఇది. ఇప్పుడు సైడ్ మే ఓకే, ఎస్ చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది, ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అదిగాక ఇప్పుడు గుండ్రంగా అంటే హిప్స్ మొత్తం కూడా మనకి టోటల్ కవర్ అవ్వాలన్నప్పుడు ఏం చేయాలి, లైక్ దిస్ ఏసా పక్కడికి, ఏసా పిన్నా, ఏసా పిల్లలేదు పిలితేనా, ఓ మ్యాట్ పని ఏ ఫ్లోర్ మే ఆత, ఏ ఫ్లోర్ మే కరేత బౌత్ వచ్చే ఆత, ఏసా పిల్ ఏ మ్యాట్ మే క్యూంబోలతో తోడ అటాచ్ చేత ఫ్యాంట్ మే. ఇటువంటి ఫ్లోర్ మీద మీరు కనుక చేస్తే ఒకసారి చూపిస్తాను మీకు, గుండ్రంగా తిరగవచ్చు ఒకసారి చూడండి. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది, ఇలా కూర్చొని చాలా మంచి ఎక్సర్సైజ్ అండి ఇది, మీరు తప్పకుండా చేయండి, తప్పని మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి ఇలా పెట్టేసి
చేతులతో మనం గ్రైండర్ గనికి ఎలా తిప్పుతామో అలా తిరగాలి. కళ్ళు తిరుగుతాయి కింద పడడానికి జాగ్రత్త ఉంటుంది. కళ్ళు తిరుగుతాయి అంటే హై బీపీ ఉన్నవాళ్ళు కొంచెం అంత లో బీపీ ఉన్నవాళ్ళు చేయటం కొంచెం కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు హెల్దీగా ఉన్నవాళ్ళు మాత్రం ఇలా తిరగండి, తిప్పుకోవాలంతే, స్ట్రైట్గా వచ్చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆ హిప్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ తిప్పటం వలన హీట్ ఫామ్ అవుతుంది, అక్కడ చిన్న చిన్న ర్యాషెస్ రావడం కూడా జరుగుతుంది. అది మీరు భయపడిపోవద్దు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఫ్లోర్ మీద చేస్తున్నాం. అటువంటిది ఒక టవల్ వేసుకొని కూడా తిరగండి, ఇటువంటి దాని మీద ఈ మ్యాట్ పనికిరాదు. టవల్ వేసుకొని టవల్ మీద తిరగండి, తిరగడం వలన హీట్ ఫామ్ అవుతుంది, కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. చాలా మంచి ఎక్సర్సైజ్. ముందు మనం ఏం చేసామంటే ఇలా చేసి మనం ఇలా రోల్ ఇలా దంచాం. ఇప్పుడు మనకి రోట్లో మిరపకాయలో లేకపోతే ఏదైనా వేసి మనం దంచితే ఎలాగైతే మనకి రిజల్ట్ అయితే పిండి అయితే అవుతుంది కదా. మరి అటువంటిది మిరపకాయలు అటువంటి పిండి అయినప్పుడు, జొన్నలు పిండి అయినప్పుడు, రాగులు పిండి అయినప్పుడు కనీసం మనం ఫ్యాట్ చేయలేమా? జస్ట్ లైక్ దిస్ ఇలా దంచండి హిప్స్ని. తర్వాత గుండ్రంగా తిప్పండి, తిప్పినప్పుడు ఇలా సైడ్కి ఇట్లా లైక్ దిస్. ఈ సైడ్లు మొత్తం కూడా మనకి మంచిగా నలుగుతుంది. మనకి రోట్లో వేసినప్పుడు ఎంత కావాలంత మనం ఎంత దంచితే మనకు అంత పిండి వస్తుంది. అలాగే ఈ హిప్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనం కూడా అలాగ దంచడం ఒకటి, తర్వాత రోలింగ్ ఒకటి, ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అందుకనే విశాఖ ఫిట్నెస్ స్టూడియోని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజులు చేసుకుందరు కానీ చాలా లాజిక్ ఉంటుంది. మంచి మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాము. డైలీ ఒక అంటే మీకున్నటువంటి అంటే ఏమంటారు ఫ్యాట్ని బట్టి, ఇప్పుడు హిప్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఫ్యాట్ ఉంది, నేను చాలా రోజుల నుంచి నేను సఫర్ అవుతున్నాను వాళ్ళకి లేట్ అవుతుంది, కొంచెం మిడిల్లో ఉన్నారు వాళ్ళకి కొంచెం త్వరగా అవుతుంది, ఇంకొంచెం నార్మల్గా ఉన్నారు ఇంకా త్వరగా వస్తుంది, ఎక్సర్సైజ్లో గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది. కాకపోతే స్వతహాగా చేసేదానికంటే ఇన్స్ట్రక్టర్ని పెట్టుకొని చేసుకోవడం ఉత్తమం. లేదు అనుకుంటే యూట్యూబ్లో జాగ్రత్తగా చూడండి. మేము ఒక నెంబర్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు, ఆ నెంబరు విశాఖ ఫిట్నెస్ స్టూడియో నెంబర్ ఉంటుంది. నెంబర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అదేవిధంగా మీకు ట్యూషన్ కావాలన్నా, లేదంటే హోమ్ విజిట్ కావాలన్నా, లేదంటే ఇక్కడ ట్రీట్మెంట్ కావాలన్నా ఈ విశాఖ ఫిట్నెస్ స్టూడియోలో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్లో కూడా నాకు రిజల్ట్ వచ్చింది లేదనేది చూడండి. ఆ కామెంట్లో కూడా మీకు అడ్రస్తో సహా మొత్తం మెన్షన్ చేయబడుతుంది. కాబట్టి ఇటువంటి ఆసనాలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తూ ఉంటాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆశిస్తూ నమస్కారం.